मेरे प्यारे देशवासियों, नमस्कार. నా ప్రియతమ దేశవాసులారా, నమస్కారం. 2019 సంవత్సరానికి వీడ్కోలు పలికే క్షణాలు మన ముందున్నాయి. కేవలం 3 రోజుల లోపలే 2019 వీడ్కోలు తీసుకొనుంది. అంతేకాదు, మనం కేవలం 2020 ప్రవేశించడమే కాదు, కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాం, కొత్త దశాబ్దంలోకి ప్రవేశిస్తాం. 21వ శతాబ్దపు 3వ దశాబ్దంలోకి మనం ప్రవేశిస్తాం. నేను దేశవాసులందరికీ 2020 సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నవదశాబ్దానికి సంబంధించి ఒక విషయం అయితే సుస్పష్టం. 21వ శతాబ్దంలో జన్మించిన వారు ఈ దశకంలో దేశ ప్రగతికి ఊతమివ్వడంలో ప్రధానమైన పాత్ర నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ శతాబ్దపు ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకుంటూ వారు పరిణతి పొందుతూ పెద్దవారవుతున్నారు. ఇటువంటి యువకుల్ని అనేక రకాల పరిభాషల్లో మనం గుర్తిస్తున్నాం. వారిని కొందరు ఏమంటారంటే మిలేనియల్స్ రూపంలోనూ, మరికొందరు జనరేషన్ జెడ్ అంటే జెన్ జెడ్ రూపంలోనూ గుర్తిస్తున్నారు. ఆ విధంగా పిలుస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే అందరి మనసుల్లోనూ సామాజిక మాధ్యమాల తరంగా వీరు స్థానం సంపాదించుకున్నారు. మన ఈ తరం ఎంతో ప్రతిభా సంపన్నతలతో కూడుకున్నదని మనందరికీ తెలుసు. ఏదో కొత్తగా చేయటం కోసం, ఏదో విభిన్నంగా చేయటం కోసం వారు కలలు కంటూ ఉంటారు. వారికంటూ కొన్ని అభిప్రాయాలు కూడా ఉంటాయి. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, ముఖ్యంగా నేను భారతదేశం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనం చూస్తున్న యువకులు వ్యవస్థను ఇష్టపడతారు. అంటే సిస్టమ్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు, ఈ సిస్టమ్ను అనుసరించడం కూడా వారికి చాలా ఇష్టం. అయితే అప్పుడప్పుడు ఈ సిస్టమ్ సరిగా ప్రతిస్పందించనప్పుడు వారు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అంతేకాదు, ఎంతో ధైర్యంతో చడీ చప్పుడు లేని ఆ సిస్టమ్ను నిలదీస్తారు కూడా. నేను దీన్ని సరైన విషయంగా భావిస్తాను. ఇంకో విషయం కూడా సుస్పష్టం. మన దేశ యువకులకు అరాచకత్వం పట్ల విపరీతమైన ద్వేషం, అవ్యవస్థ అంటే అస్థిరత్వం అంటే వారికి ఎంతో చికాకు. వంశవాదం అన్నా, కులవాదం అన్నా, మనవాళ్ళు పరాయి వాళ్ళు అన్నా, స్త్రీలు వేరు పురుషులు వేరు అన్నా, ఇటువంటి భేదభావాల్ని వారు సుతరాము ఇష్టపడరు. మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. విమానాశ్రయాల్లో కావచ్చు, లేదా సినిమా థియేటర్ల వద్ద కావచ్చు, క్యూలో నిలబడినప్పుడు ఎవరైనా మధ్యలో చొచ్చుకుని వస్తే అందరికంటే ముందుగా దానిని నిరసిస్తూ గొంతు చించుకునేది యువకులే. అంతేకాదు, మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకో యువకుడు వెంటనే మొబైల్ ఫోన్ తీసి ఆ పరిస్థితిని వీడియోగా రూపొందించి వెంటనే అందరికీ పంపిస్తాడు. దీంతో తప్పు చేసిన వాడు, అరే ఎంత పొరపాటైంది అని పశ్చాత్తాపడతాడు. అంటే ఒక కొత్త రకం వ్యవస్థ, నవీన యుగం, ఓ కొత్త పద్ధతిలో ఆలోచన, వీటిని మన యువతరం నిర్వచిస్తోంది. ఈ కొత్త తరంపై నేటి భారతదేశానికి ఎన్నో ఆశలున్నాయి. ఈ యువకులే దేశాన్ని వినూత్న ఔన్నత్యం వైపు తీసుకెళ్ళాలి. స్వామి వివేకానంద చెప్పారు, నవతరం పైనే నాకు నమ్మకం. ఈ ఆధునిక తరంలో నుంచే నా కార్యకర్తలు ఉద్భవిస్తారు. అంతేకాదు, యువకుల గురించి మాట్లాడుతూ స్వామి వివేకానంద ఏమన్నారంటే, యువావస్థ విలువల్ని లెక్క కట్టడం ఎవరి వల్ల కాదని, దీనిని వర్ణించటం కూడా అసాధ్యమని చెప్పారు. జీవితంలో ఎంతో అమూల్యమైన కాలం ఇది. మీ జీవితం, మీ భవిష్యత్తు, యువావస్థను మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, ఎవరిలో అయితే ఉత్తేజం, ఉత్సాహం, చొరవ ఉంటాయో, మార్పు కోసం తమ శక్తినంతా ఉపయోగిస్తారో వారే యువకులు. భారతదేశంలో ఈ దశాబ్దం యువకుల ప్రగతికి పేరుగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. అంతేకాదు,
యువకుల శక్తి సామర్థ్యాలతో దేశ ప్రగతికి కూడా ఈ దశాబ్దం నిర్వచనంగా నిలుస్తుందని భావిస్తాను. భారతదేశాన్ని మరింత ఆధునికంగా రూపొందించడంలో ఈ తరం నిర్వహించబోయే పాత్ర ఎంతో ప్రముఖమైనదన్న నమ్మకం నాకుంది. 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి రోజున దేశమంతా యువజన దినోత్సవం జరుపుకునేటప్పుడు ప్రతి యువకుడు కూడా ఈ దశాబ్దంలో తన పాత్ర గురించి, తన బాధ్యత గురించి తీవ్రంగా ఆలోచించాలని, ఈ దశాబ్దం కోసం తప్పనిసరిగా ఓ కొత్త సంకల్పం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రియతమ దేశవాసులారా, మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు. కన్యాకుమారిలో ఏ శిలపై కూర్చొని స్వామి వివేకానంద అంతర్ముఖుడై మదనం చేశారో అక్కడ వివేకానంద స్మారక శిలా విగ్రహం స్థాపించి ఇప్పటికీ 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇది వివేకానంద శిలా స్వర్ణోత్సవ సంవత్సరం. గత 5 దశాబ్దాలుగా ఈ ప్రదేశం భారతదేశానికి గౌరవాన్ని ఇస్తుంది. కన్యాకుమారి కేవలం మన దేశానికే కాక యావత్ ప్రపంచానికి ఆకర్షణ కేంద్రంగా నిలిచింది. దేశభక్తి పూరితులై ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుభవించగోరే వారందరికీ కూడా ఇది ఒక తీర్థస్థలంగా రూపొందింది, శ్రద్ధా కేంద్రంగా నిలిచింది. వివేకానంద స్మారకం అన్ని మతాల వారికి, అన్ని రకాల వయస్సు వారికి దేశభక్తిని ప్రేరేపించే ఒక కేంద్రంగా మారింది. దరిద్ర నారాయణుడి సేవామంత్రాన్ని జీవితంలో ఆచరించే విధానానికి మార్గదర్శకంగా ఈ కేంద్రం నిలిచింది. అక్కడికి ఎవరు వెళ్ళినా వారిలో శక్తి సంచారం జరుగుతుంది, సకారాత్మక భావాలు పెంపొందుతాయి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం కలుగుతుంది. ఇది ఎంతో సహజమైన విషయం. మన గౌరవనీయులైన రాష్ట్రపతి గారు కూడా కొద్ది రోజుల క్రితమే 50 ఏళ్ల క్రితం నిర్మించిన వివేకానంద శిలా స్మారకయాత్ర చేసొచ్చారు. అదేవిధంగా మన ఉపరాష్ట్రపతి గారు కూడా గుజరాత్లోని కచ్ ప్రదేశంలో ఎంతో గొప్పగా జరిగే రణోత్సవ ప్రారంభోత్సవానికి వెళ్ళొచ్చారు. మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మన దేశంలోని ఇటువంటి గొప్ప ప్రదేశాలకు వెళ్ళి రావటం దేశ ప్రజలందరికీ కూడా ప్రేరణనిచ్చే విషయం. అందుచేత మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్రదేశాన్ని సందర్శించండి. నా ప్రియతమ దేశవాసులారా, మనందరం కూడా వేర్వేరు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలల్లో చదువుకుంటాం. అయితే చదువు పూర్తయిన కొన్నేళ్ల తర్వాత విద్యార్థుల సమ్మేళనాలు ఒక సువర్ణమైనటువంటి అవకాశం. ఈ నవయువకులందరూ కలిసి పాత జ్ఞాపకాల్లో మునిగిపోతారు. అంటే గతంలోకి 10, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ గతంలోకి వెళ్ళిపోతారు. అయితే అప్పుడప్పుడు ఈ విద్యార్థుల సమ్మేళనాలు ప్రముఖమైన ఆకర్షణకు కారణభూతాలవుతాయి. కేవలం విద్యార్థుల దృష్టి మాత్రమే కాదు, దేశ ప్రజలందరి దృష్టి కూడా అటువైపు ఆకర్షించబడుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిజంగా పాత స్నేహితులను కలుసుకోవటం, పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవటం, ఇది నిజంగా దానికదే సంతోషాన్నిచ్చే విషయం. అయితే ఈ సమ్మేళనాలకు అందరితో పంచుకునే ఒక కొత్త ఉద్దేశ్యమో, కొత్త సంకల్పమో, సరికొత్త భావనాత్మకతో తోడైతే దానిలో ఎన్నో రంగులు కలుస్తాయి. మీరు చూసే ఉంటారు, ఈ విద్యార్థుల బృందాలు అప్పుడప్పుడు తమ తమ పాఠశాలలకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాయి. కొన్ని బృందాలైతే ఆ పాఠశాలల్ని పూర్తిగా కంప్యూటరైజ్ చేయడం కోసం అవసరమైనటువంటి వ్యవస్థను రూపొందిస్తాయి. మరికొన్ని బృందాలైతే ఆ పాఠశాలల్లో గ్రంథాలయ వ్యవస్థను పటిష్టం చేస్తాయి. మరికొందరు నీటి సౌకర్యాన్ని సమకూరుస్తారు. ఇంకొందరు ఆ పాఠశాలల్లో కొత్త గదుల నిర్మాణం కోసం సహకరిస్తారు. మరికొందరైతే క్రీడా ప్రాంగణాలని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా చేయడంలో వారికి ఆనందం లభిస్తుంది. ఎక్కడైతే తమ జీవితాలు ప్రారంభమయ్యాయో అక్కడ ఆ ప్రదేశానికి ఏదో ఒకటి చేయాలన్న భావన వారిలో కలుగుతుంది. నిజంగా ఆలోచన రావాలి కూడా, ఏదో ఒకటి చేయడానికి అందరూ ముందుకొస్తారు. అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేక సందర్భాన్ని మీ అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ మధ్య మీడియాలో బీహార్లోని
పశ్చిమ చంపారణ్ జిల్లాలో భైరవ్గంజ్ హెల్త్ సెంటర్ గురించి విన్నాను. నాకెంత బాగా అనిపించిందంటే దానిని తప్పకుండా మీతో పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను. భైరవ్గంజ్ హెల్త్ సెంటర్ అంటే ఆ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది అక్కడికి వచ్చారు. ఈ విషయం మీకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించకపోవచ్చు, కానీ దీంట్లో విశేషం ఏముంది అని అనిపించవచ్చు కూడా. ఏముంది, వేలాది మంది వచ్చారు అంతే కదా అనిపించవచ్చు. అయితే ఇది అది కాదు, ఇది ఎంతో కొత్త విషయం. అలాగని ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించింది కూడా కాదు. అంతేకాదు, ఈ విషయంలో ప్రభుత్వ చొరవ ఏమాత్రం లేదు. ఇది అక్కడి కేఆర్ హై స్కూల్ ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు చేసిన కార్యక్రమం. అక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వారు తలపెట్టారు. దీనికి వారు పెట్టిన పేరు సంకల్ప్ 95. సంకల్ప్ 95 అంటే అర్థం, ఆ హై స్కూల్లో 1995 చదివిన విద్యార్థుల సంకల్పం. నిజానికి ఆ బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఏదో విభిన్నంగా చేయాలని వారు ఆలోచించారు. పూర్వ విద్యార్థులు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించారు. ప్రజారోగ్య జాగరూకతను పెంచే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్నారు. సంకల్ప్ 95 ఉద్యమంలో భేతియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఇంకా అనేక ఆసుపత్రులు పాల్పంచుకున్నాయి. ఆ తర్వాత ప్రజారోగ్యానికి సంబంధించి సంపూర్ణ ఉద్యమమే ఆరంభమైంది. ఉచిత ఆరోగ్య పరీక్షలు కావచ్చు, ఉచితంగా ఔషధాల పంపిణీ కావచ్చు, లేదా ఆరోగ్యం పట్ల జాగరూకతను పెంపొందించే ప్రచారం కావచ్చు, వీటన్నింటికీ సంకల్ప్ 95 ఒక ఉదాహరణగా నిలిచింది. నేను ఎప్పటికీ ఒక మాట చెప్తుంటాను, దేశంలో ప్రతి పౌరుడు ఒక అడుగు ముందుకేస్తే ఈ దేశం 130 కోట్ల అడుగులు ముందుకు సాగుతుంది అని. ఈ విషయాలు సమాజంలో ప్రత్యక్షంగా మనకి కనిపించినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, జీవితంలో ఏదో ఒకటి చేయడానికి ప్రేరణ కలుగుతుంది. ఒకవైపు బీహార్లోని భేతియాలో పూర్వ విద్యార్థులు ఆరోగ్య సేవకు సంబంధించి బాధ్యతను స్వీకరిస్తే, మరోవైపు ఉత్తరప్రదేశ్లోని ఫూల్పూర్లో కొంతమంది మహిళలు సమైక్యంగా ఆ ప్రాంతం మొత్తానికి స్ఫూర్తినిచ్చారు. అందరూ కలిసికట్టుగా ఒక సంకల్పం చేసుకుంటే పరిస్థితులు మార్చటం ఏమాత్రం కష్టం కాదని వారు నిరూపించారు. గతంలో ఫూల్పూర్లోని ఈ మహిళలు ఆర్థిక మాంద్యంతో పేదరికంతో అలమటిస్తూ ఉన్నారు. కానీ తమ కుటుంబాల కోసం, సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న ఆకాంక్ష వీరిలో ఉంది. ఈ మహిళలందరూ ఖాదీపూర్లోని స్వయం సహాయక బృందాలతో కలిసి చెప్పులు తయారు చేసే పనిని నేర్చుకున్నారు. దీంతో వారు తమ కాళ్ళల్లో గుచ్చుకున్న ముళ్ళను తీసివేయడమే కాదు, తమ కుటుంబాలకు స్వావలంబనతో జీవించే అవకాశాన్ని కల్పించారు. గ్రామీణ ఉపాధి కార్యక్రమం కింద ఇప్పుడు చెప్పులు తయారు చేసే పరిశ్రమను కూడా ప్రారంభించారు. ఈ పరిశ్రమలో ఆధునిక యంత్ర సామాగ్రితో ఇప్పుడు చెప్పులు తయారవుతున్నాయి. తమ కోసం, తమ కుటుంబ సభ్యుల కోసం ఆ మహిళలు తయారు చేసిన చెప్పులను కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలిచిన స్థానిక పోలీసులకు, అక్కడి కుటుంబాలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. ఆ మహిళలు తీసుకున్న నిర్ణయంతో కేవలం వారి కుటుంబాలే కాదు, ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి, వారి జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. ఫూల్పూర్ పోలీస్ జవాన్ల గురించి, వారి కుటుంబాల గురించి ఈ విషయాలు తెలిసినప్పుడు నాకొక విషయం జ్ఞాపకొస్తుంది. 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి నేను ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేశాను. మనం భారతీయులందరం స్థానికంగా లభించే వస్తువుల్నే కొనాలని చెప్పాను. ఈరోజు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మనం స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొని ప్రోత్సహించాలి. మీరు ఏ వస్తువునైనా కొనేటప్పుడు ఈ విషయానికి ప్రాధాన్యాన్ని ఇవ్వలేరా? స్థానిక ఉత్పత్తుల్ని మన గౌరవ ప్రతిష్టలతో జోడించలేమా? ఈ ఆలోచనతో, ఈ భావనతో మన సహచర దేశవాసుల సమృద్ధికి మనం ఊతంగా నిలవలేమా? సహచరులారా, స్వదేశీ అనే ఆలోచనని మహాత్మాగాంధీ
లక్షలాది దేశ ప్రజల జీవితాలలో వెలుగును ప్రసాదించే దీపంగా భావించారు. నిరుపేదల జీవితంలో ఇది సమృద్ధిని తీసుకొస్తుంది. 100 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. దాని లక్ష్యం ఒక్కటే, భారతీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించటం, స్వావలంబనను పటిష్టం చేయటం. గాంధీజీ ఈ మార్గాన్నే చూపించారు. దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా, అదే గమ్యంగా ఎన్నో యాతనలు సహిస్తూ ఈ భరతమాత సంతానం తమ ప్రాణాలను కూడా ఆహుతి చేసి మనకు అందించిన స్వాతంత్ర్యానికి 2022 75 ఏళ్ళు పూర్తవుతాయి. తమ లక్ష్య సాధన కోసం త్యాగాలు చేసి, తపస్సులు చేసి, జీవితాలనే బలిదానం చేసి వారు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారు. ఈ స్వాతంత్ర్య ప్రయోజనాన్ని మనం పూర్తిగా వినియోగించుకుంటున్నాం. మనం స్వేచ్ఛా జీవనం గడుపుతున్నాం. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన అసంఖ్యాకుల్లో బహుశా కొంతమంది పేర్లే మనకు తెలుసు. దేశ స్వాతంత్రపు స్వప్నాలను కంటూ, దేశ సమృద్ధి కోసం, దేశ సుఖశాంతుల కోసం వారు తమ జీవితాలను బలి చేశారు. నా ప్రియతమ దేశవాసులారా, 2022 స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కనీసం ఈ 2-3 ఏళ్ళైనా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలన్న సంకల్పం చేసుకోలేమా? అందరూ స్థానిక ఉత్పత్తులే కొనాలన్న విజ్ఞప్తి చేయలేమా? భారతదేశంలో మన దేశవాసులు చేతులతో తయారు చేసిన, మన దేశవాసుల చెమటతో చేసిన ఆ పరిమళాలు వెదజల్లే వస్తువులనే కొనాలన్న సంకల్పం చేసుకోలేమా? సుదీర్ఘకాలం పాటు ఇలాగే చేద్దామని నేను అనటం లేదు. కనీసం 2022 వరకన్నా, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయ్యే సందర్భంగానైనా మనం ఈ పని చేయలేమా? ప్రభుత్వమే ముందుకు రానవసరం లేదు. ప్రతి చోట నవ యువకులు ముందుకు రావాలి. చిన్న చిన్న సంస్థలు ఏర్పాటు చేయాలి. ప్రజల్ని ప్రేరితులు చేయాలి. వారికి అర్థమయ్యేలా చేయాలి. రండి, మనం స్థానీయ ఉత్పత్తులనే కొందాం. స్థానీయ ఉత్పత్తులకే స్ఫూతమిద్దాం. దేశ ప్రజల చెమటలు పరిమళించే వస్తువులనే కొందాం. ఇదే మన స్వతంత్ర భారతానికి శుభగడియలు. ఈ కలల్ని సాకారం చేస్తూ ముందుకు సాగుదాం. నా ప్రియతమ దేశవాసులారా, ఇది మనందరికీ మహత్వపూర్ణమైన విషయం. దేశ పౌరులందరూ స్వావలంబులు కావాలి. ఆత్మగౌరవంతో తమ తమ జీవితాల్ని గడపాలి. ఈ విధంగా చొరవ తీసుకున్న ఒక సంఘటన వైపు మీరు దృష్టి కేంద్రీకరించాలని కోరుకుంటున్నాను. ఆ చొరవ తీసుకున్నది జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లోని హిమాయత్ అనే కార్యక్రమం. హిమాయత్ నిజానికి ఒక స్కిల్ డెవలప్మెంట్, ఉపాధికి సంబంధించిన కార్యక్రమం. దీనిలో 15 నుంచి 35 సంవత్సరాల వరకు వయసు గల వాళ్ళు పాల్గొంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఏవేవో కారణాల వల్ల చదువు పూర్తి చేయలేకపోయిన వారు, స్కూలు కాలేజీలు మధ్యలోనే విడిచిపెట్టిన వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నా ప్రియతమ దేశవాసులారా, గత 2 ఏళ్లలో ఈ కార్యక్రమంలో భాగంగా 18,000 మంది యువకులకు 77 రకాల విషయాల్లో శిక్షణను అందచేయడం జరిగింది. వీరిలో సుమారు 5,000 మంది ఎక్కడో అక్కడ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా చాలామంది స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్నారు. హిమాయత్ కార్యక్రమం ద్వారా వారి జీవితాల్లో వచ్చిన మార్పులకు సంబంధించి ఎన్నో విషయాలు తెలిసాయి. నిజంగా అవి వింటున్నప్పుడు హృదయం ఉప్పొంగుతుంది. తమిళనాడులోని త్రిశూర్లో ఒక దుస్తుల తయారీ కంపెనీలో ప్రమోషన్ తర్వాత పర్వీన్ ఫాతిమా సూపర్వైజర్ కమ్ కోఆర్డినేటర్ అయ్యారు. 1 సంవత్సరం క్రితం వరకు ఆమె కార్గిల్లోని ఒక చిన్న పల్లెలో ఉండేది. ఇప్పుడు ఆమె జీవితంలో పెనుమార్పు వచ్చింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆమె తన కాళ్లపై తాను నిలబడింది. అంతేకాదు, ఆమె తన కుటుంబానికి కూడా ఆర్థిక ప్రగతికి అవసరమైన అవకాశాలను తీసుకొచ్చింది. పర్వీన్ ఫాతిమాలాగానే హిమాయత్ కార్యక్రమం ద్వారా లే లద్దాఖ్ ప్రాంతానికి చెందిన ఇతర మహిళల అదృష్టం కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. వారందరూ కూడా తమిళనాడులోని అదే కంపెనీలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. అదేవిధంగా డోడాకు చెందిన ఫియాజ్ అహ్మద్ కూడా ఈ హిమాయత్ కార్యక్రమం ఒక అదృష్టంగా మారింది. ఫియాజ్ 2012 12వ తరగతి పరీక్ష పాస్ అయ్యాడు. కానీ అనారోగ్యం కారణంగా
తన చదువుని కొనసాగించలేకపోయాడు. దాదాపు 2 ఏళ్లపాటు గుండె సంబంధిత వ్యాధితో తను బాధపడ్డాడు. అదే కాలంలో అతని సోదరుడు అతని సోదరి మరణించారు. ఆ విధంగా అతని కుటుంబంపై కష్టనష్టాల పిడుగుపడింది. చివరికి హిమాయత్ కార్యక్రమంతో ఆయనకు ఊతం లభించింది. హిమాయత్ ద్వారా ITES అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ శిక్షణ లభించింది. ఆయన ఇప్పుడు పంజాబ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఫియాజ్ అహ్మద్ మెల్లగా గ్రాడ్యుయేషన్ చదువు కూడా కొనసాగించారు. ఇప్పుడు అది కూడా పూర్తి కావస్తోంది. ఈ మధ్యనే తమ అనుభవాలను తెలియచేయడం కోసం ఫియాజ్ను హిమాయత్ నిర్వాహకులు పిలిచారు. అతను తన కథను చెబుతుంటే అతని కళ్ళల్లో కన్నీళ్లు దోబూచులాడాయి. అదేవిధంగా అనంతనాగ్ నివాసి రకీబుల్ రహమాన్ ఆర్థిక పరిస్థితుల కారణంగా తన చదువుని కొనసాగించలేకపోయాడు. ఒకరోజు రకీబ్ పొరుగునున్న బ్లాక్లో మొబిలైజేషన్ క్యాంప్ జరిగింది. దాని ద్వారా హిమాయత్ కార్యక్రమం గురించి అతనికి తెలిసింది. రకీబ్ వెంటనే రిటైల్ టీమ్ లీడర్ కోర్సులో తన పేరు నమోదు చేయించుకున్నాడు. అక్కడ శిక్షణ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఒక కార్పొరేట్ హౌస్లో ఉద్యోగం చేస్తున్నాడు. హిమాయత్ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందిన అనేక మంది ప్రతిభాశాలురైన యువకుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో వస్తున్న మార్పుకు వీరందరూ కూడా ప్రతీకగా నిలిచారు. ప్రభుత్వము, శిక్షణ భాగస్వామి, ఉద్యోగం అందించే కంపెనీలు కలిసికట్టుగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రజల ముందు ఒక ఉదాహరణగా నిలిచాయి. ఈ కార్యక్రమం జమ్మూ కాశ్మీర్లోని యువకుల్లో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ముందుకు సాగడానికి అవసరమైన మార్గాన్ని సుసంపన్నం చేసింది. నా ప్రియతమ దేశవాసులారా, 26 డిసెంబర్ మొన్ననే మనం ఈ దశాబ్దపు చివరి సూర్యగ్రహణాన్ని చూశాం. బహుశా సూర్యగ్రహణానికి సంబంధించిన ఈ సంఘటన కారణంగానే మై గావ్ ద్వారా రిపుణ్ ఆయన ఇలా రాశారు. నమస్కారం సార్, నా పేరు రిపుణ్. నేను ఈశాన్య ప్రాంతానికి చెందినవాణ్ణి. అయితే ఈ రోజుల్లో నేను దక్షిణ భారతంలో పనిచేస్తున్నాను. ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు బాగా జ్ఞాపకం ఉంది, మా ప్రాంతంలో ఆకాశం నిర్మలంగా ఉండటం కారణంగా మేము గంటల కొద్దీ ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ కూర్చుంటాం. స్టార్ గేజింగ్ నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్. నా రోజువారీ పని కారణంగా ఈ విషయాలపై దృష్టి సారించడానికి తీరిక లేదు. మీరు ఈ విషయంపై ఏమైనా చెప్పగలరా? ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి యువకుల్లో ఖగోళ విజ్ఞానాన్ని మరింత పాపులర్ చేయడానికి ఏమైనా చేయగలమా? నా ప్రియతమ దేశవాసులారా, నాకు ఎన్నో రకాల సూచనలు, సలహాలు అందుతూ ఉంటాయి. ఇటువంటి సలహా బహుశా మొట్టమొదటిసారిగా నా వద్దకు వచ్చింది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో అనేక విషయాలకు సంబంధించి యువతరం కోరిక మేరకు మాట్లాడే అవకాశం నాకు లభించింది. కానీ ఈ విషయం మాత్రం ఎప్పుడూ ప్రస్తావించడమే జరగలేదు. 26 సూర్యగ్రహణం సంభవించింది. బహుశా మీకు కూడా ఈ విషయంలో ఎంతో కొంత అభిరుచి ఉండే ఉంటుంది. దేశ ప్రజలందరిలాగానే, ముఖ్యంగా నా యువ సహచరులందరిలాగానే నేను కూడా 26 అదే సూర్యగ్రహణం రోజున నా మనస్సులో కూడా ఉత్సాహం, ఉత్సుకత నిండిపోయాయి. నేను కూడా సూర్యగ్రహణాన్ని చూడాలనుకున్నాను. అయితే ఆ రోజున ఢిల్లీలో ఆకాశం అంతా మబ్బులతో నిండి ఉండటంతో నేను ఆనందాన్ని అనుభవించలేకపోయాను అనుకోండి. అయితే టీవీలో కోజీకోడ్తో పాటు భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో కనిపిస్తున్న సూర్యగ్రహణానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను చూసే అవకాశం లభించింది. అద్భుతంగా మెరుస్తున్న రింగులాగా సూర్యుడు కనిపించాడు. ఆ రోజు ఈ విషయంలో నిపుణులైన వారితో మాట్లాడే అవకాశం కూడా లభించింది. సూర్యగ్రహణం ఏ విధంగా కలుగుతుందో వాళ్ళు చెప్పారు. చంద్రుడు భూమికి ఎంతో దూరంలో ఉంటాడు. ఆ కారణంగా చంద్రుడి ఆకారం పూర్తిగా సూర్యుడిని కప్పి ఉంచటం కుదరదు. ఈ కారణంగా అక్కడ ఒక వలయాకారం, అదే రింగ్ రూపం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం, యాంగ్యులర్ సోలార్ ఎక్లిప్స్, దీనినే వలయగ్రహణం లేదా కుండల గ్రహణం అని కూడా అంటారు. గ్రహణం మనకు మరో విషయాన్ని గుర్తుకు తెస్తుంది. ఇక్కడ భూమి మీద ఉంటూ అంతరిక్షంలో విహరిస్తూ ఉంటాం.
అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు ఇతర గ్రహాల్లాగానే ఖగోళానికి సంబంధించిన అనేక రకాల ముద్దలు తిరుగుతూ ఉంటాయి. చంద్రుడి నీడ కారణంగానే మనకు గ్రహణంలో అనేక రకాల రూపాలు కనిపిస్తూ ఉంటాయి. సహచరులారా, భారతదేశంలో ఖగోళానికి అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎంతో ప్రాచీనమైన గౌరవపూర్ణమైన చరిత్ర ఉంది. ఆకాశంలో మిలమిలలాడే నక్షత్రాలతో మన సంబంధం ఎంత ప్రాచీనమైనదంటే మన నాగరికత ఎంత ప్రాచీనమైందో అంతే పురాతనమైంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, భారతదేశంలో విభిన్న ప్రదేశాల్లో ఎంతో గొప్ప గొప్ప జంతర్ మంతర్లు ఉన్నాయి. అవన్నీ చూడాల్సినవే. ఈ జంతర్ మంతర్లకు ఖగోళ విజ్ఞానానికి ఎంతో ప్రగాఢమైన సంబంధం ఉంది. మహాపురుషుడు ఆర్యభట్ విలక్షణ ప్రతిభ గురించి తెలియని వారు ఎవరు చెప్పండి? ఆయన తన కాలంలో సూర్యగ్రహణం గురించే కాదు చంద్రగ్రహణం గురించి కూడా ఎంతో విపులంగా వివరించారు. అది కూడా ఆధ్యాత్మిక పరంగా, గణిత శాస్త్రపరంగా వాటిని వివరించారు. భూమి నీడ ఆకారాన్ని, వైశాల్యాన్ని గణిత శాస్త్రపరంగా ఏ విధంగా లెక్కించవచ్చో ఆయన మనకు తెలియజేశారు. అదేవిధంగా గ్రహణ కాలం, దాని అవధిని ఖచ్చితంగా లెక్కించే విధానాన్ని ఆయన వివరించారు. భాస్కరుడు లాంటి ఆయన శిష్యులు ఈ స్ఫూర్తిని, ఈ విజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఆ తర్వాత 14వ-15వ శతాబ్దంలో కేరళలో సంఘం గ్రామానికి చెందిన మాధవ్ అనే ఆయన ఈ బ్రహ్మాండంలో ఉన్న గ్రహాల స్థితిగతుల్ని లెక్కించటం కోసం క్యాలిక్యులస్ను ఉపయోగించారు. రాత్రిపూట కనిపించే ఆకాశం కేవలం కుతూహలాన్ని రేకెత్తించే విషయమే కాదు, గణిత శాస్త్రం ప్రకారం చూసేవారికి, శాస్త్రజ్ఞులకు ఎంతో మహత్వపూర్ణమైన వనరుగా మిగిలింది. కొన్నేళ్ల క్రితం నేను ప్రీ మోడర్న్ ఖచ్చి నావిగేషన్ టెక్నిక్స్ అండ్ వాయేజెస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించాను. ఒక విధంగా ఈ పుస్తకం మాలంకు చెందిన డైరీ లాంటిది. మాలం ఒక నావికుడుగా తన అనుభవాలను డైరీ రూపంలో రాసుకున్నాడు. ఆధునిక యుగంలో ఆ మాలం రాసుకున్న వాటినే గుజరాతీ పాండులిపిలో ఒక సంపుటంగా తీసుకొచ్చారు. ఇది ప్రాచీన నౌకాయాన సాంకేతిక విజ్ఞానాన్ని వర్ణిస్తుంది. దీంట్లో మాటిమాటికి మాలం నిపోధి ప్రకారం ఆకాశం, నక్షత్రాలు, నక్షత్రాల గమనం వాటి గురించి విపులంగా వర్ణించారు. మాలం చాలా స్పష్టంగా వివరించారు, సముద్రంలో ప్రయాణించేటప్పుడు నక్షత్రాల సాయంతో ఎటువైపుగా వెళ్లాలో తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గమ్యాన్ని చేరుకునే మార్గం కూడా నక్షత్రాలే చూపిస్తాయి. నా ప్రియతమ దేశవాసులారా, ఖగోళానికి సంబంధించినంత వరకు భారతదేశం ఎంతో ముందుంది. మన చొరవలు మార్గనిర్దేశనం చేశాయి. పూణే దగ్గర ఎంతో పెద్దదైన మీటర్ వేవ్ టెలిస్కోప్ ఉంది. అంతేకాదు కొడైకెనాల్, ఉదకమండలం, గురుశిఖర్, హమ్లేహ్ లదాఖ్లలో కూడా శక్తివంతమైన టెలిస్కోపులు ఉన్నాయి. 2016లో ఆనాటి బెల్జియం ప్రధానమంత్రి నేను నైన్టాల్లో 3.6 మీటర్ల దేవస్థల్ ఆప్టికల్ టెలిస్కోప్ను ప్రారంభించాం. ఇది ఏషియాలోనే అతి పెద్దదైన టెలిస్కోప్గా పేరు పొందింది. ఇస్రో దగ్గర ఆస్ట్రోసాట్ పేరుగల ఖగోళీయా ఉపగ్రహం ఉంది. సూర్యుడి గురించి పరిశోధన చేయటం కోసం ఇస్రో ఆదిత్య పేరుతో మరో ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది. ఖగోళ శాస్త్రానికి సంబంధించి మన ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక విజయాలను మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అది మనకు గర్వకారణం. నేటి మన యువ శాస్త్రజ్ఞుల్లో కేవలం శాస్త్ర విజ్ఞాన చరిత్రను తెలుసుకోవాలన్న అభిరుచి మాత్రమే కాక ఖగోళ శాస్త్రానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి కూడా దృఢ సంకల్పం కనిపిస్తోంది. మన దేశంలో ఉన్న ప్లానిటోరియంలు రాత్రిపూట ఆకాశాన్ని అర్థం చేసుకుంటూ నక్షత్రాలను అవలోకించే ఆనందాన్ని అందించడానికి ప్రేరణనిస్తున్నాయి. ఎంతోమంది టెలిస్కోపులను తమ ఇంటి కప్పుల మీద, బాల్కనీలలో అమరుస్తున్నారు. ఈ స్టార్ గేజింగ్ నక్షత్రాల అవలోకన ద్వారా గ్రామీణ శిబిరాల్లో గ్రామీణ విహారయాత్రలకు ప్రోద్బలం లభిస్తుంది. ఎన్నో పాఠశాలలు, కాలేజీలు, ఆస్ట్రానమీ క్లబ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని మరింతగా ముందుకు తీసుకుపోవాలి. నా ప్రియతమ దేశవాసులారా, మన పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా భావిస్తాం. అది మీ అందరికీ తెలుసు. ఒక విషయాన్ని
ఎంతో గర్వంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. మీరు ఎన్నుకుని పంపించిన ప్రజాప్రతినిధులు గత 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. గత 6 నెలల్లో పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఎంతో సాఫల్యతను సాధించాయి. లోక్సభ 114% పనిచేయగా రాజ్యసభ 94% పనిచేసింది. ఇంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో సుమారు 135% పనిచేశాయి. కొన్నిసార్లు రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పార్లమెంటు సభ్యులందరూ కూడా అందరి అభినందనలకు అర్హులు. మీరు ఎన్నుకుని పంపించిన ప్రతినిధులు గత 60 ఏళ్ల రికార్డును అధిగమించారు. పార్లమెంటులో ఇంత పని జరగటం దానికి అదే సాటి. ఇది భారతదేశ ప్రజాస్వామ్య శక్తిని కూడా రుజువు చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యం పట్ల మనకున్న నమ్మకానికి విశ్వాసానికి ఉదాహరణ. ఈ విజయంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్లమెంటు ఉభయ సభల సభాపతులకు, అధికారులకు, అన్ని రాజకీయ పక్షాలకు, పార్లమెంటు సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నా ప్రియతమ దేశవాసులారా, సూర్యుడు, భూమి, చంద్రుడి గమనమే గ్రహణాన్ని నిశ్చయించలేవు. దానితో పాటు అనేక విషయాలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయి. మనందరికీ తెలుసు, సూర్యుడి గమనం ఆధారంగా జనవరి నెల మధ్యలో యావత్ భారతదేశంలోనూ అనేక పద్ధతుల్లో పండుగలు జరుపుకుంటారు. పంజాబ్ నుంచి తమిళనాడు వరకు, గుజరాత్ నుంచి అసోం వరకు ప్రజలు అనేక రకాల ఉత్సవాలను జరుపుకుంటారు. జనవరిలో ఎంతో బ్రహ్మాండంగా మకర సంక్రాంతి, ఉత్తరాయణ పర్వాలు నిర్వహించుకుంటారు. దీనిని శక్తికి ప్రతీకగా కూడా భావిస్తారు. ఈ సమయంలోనే పంజాబ్లో లోహిడి, తమిళనాడులో పొంగల్, అసోంలో మాఘ్ బిహు జరుపుకుంటారు. ఈ పండుగలన్నీ రైతుల సమృద్ధితోనూ, పంటలతోనూ సన్నిహితంగా ముడిపడి ఉన్నాయి. ఈ పండుగలన్నీ భారతదేశ సమైక్యతని, విభిన్నతను గుర్తుకు తెస్తూ ఉంటాయి. పొంగల్ చివరి రోజున మహాపురుషుడు తిరువల్వార్ జయంతి ఉత్సవం జరుపుకునే అదృష్టం మనకు లభించింది. గొప్ప రచయిత మహాపురుషుడు తిరువల్వార్, ఆయన జీవనానికి అంకితమైన రోజు అది. నా ప్రియతమ దేశవాసులారా, 2019లో ఇది చివరి మన్ కీ బాత్. 2020లో మళ్ళీ కలుసుకుందాం. కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం, కొత్త సంకల్పం, కొత్త శక్తి ఉత్సాహాలతో ముందుకు సాగుదాం. రండి, సంకల్ప సాధన కోసం సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుదాం. చాలా దూరం వెళ్ళాలి, ఎంతో చేయాలి, దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలి. 130 కోట్ల దేశ ప్రజల పురుషార్థం పైన, వారి సామర్థ్యం పైన, వారి సంకల్ప బలం పైన అపారమైనటువంటి నమ్మకంతో రండి, కలిసి సాగుదాం. చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఎన్నెన్నో శుభాకాంక్షలు. సెలవు.